వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ యాంకర్ నాగ్ ఈరోజు మనతో పాటు డి మ్యాథ్స్ నుంచి దీపిక గారు ఉన్నారు సో మీకు యాప్కి సంబంధించినటువంటి లోగో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథ్స్ మనం ఎలా నేర్చుకుంటే మ్యాథ్స్ని అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు అనేటువంటి అవగాహనతోటి సో ఒక వీడియో చేయడం జరుగుతుంది ఏ విధంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ఏ విధంగా చేస్తే ఫండమెంటల్స్ని ఎలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్ గా మన మ్యాచ్ లో రణించకుంటూ ఉంటంది ఈ రోజున దీపిక గారి మాటల్లో నేర్చుకుందాం హలో అండి హలో సార్ ఎలా అండి అంటే మ్యాథ్స్ ఫండమెంటల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి కాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ శర్మనకు బేసిక్స్ ఏంటి అంటే మ్యాథ్స్ ఫండమెంటల్స్ లేనిది మనం ఏం చేయలేము సార్ ఇప్పుడు ఇంగ్లీష్ లో నేమ్స్ రాయాలంటే ఏబిసిడి లెటరింగ్ అనేది వచ్చి ఉండాలి సో అలాగేమండి మ్యాథ్స్ లో ఏ క్యాలిక్యులేషన్ చేయాలన్నా కూడా ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్స్ ఒకసారి చూడండి సో మనకి ఇంట్రడక్షన్లో ఏం చెప్తున్నాము అంటే వై షుడ్ వి లెర్న్ మ్యాథమెటిక్స్ వాట్ ఈస్ ద నీడ్ టు హూమ్ మ్యాథమెటిక్స్ ఈజ్ యూస్ఫుల్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ వి యూజింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ హౌ చూడండి సార్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరు మ్యాథ్స్ యూజ్ చేస్తున్నారు సో మన మిగతా సబ్జెక్ట్స్ చూస్తుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా మన రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేయట్లేదు మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటి ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు ఒక షాప్కి వెళ్ళాలంటే ఏంటి ఒక చాక్లెట్ తీసుకోవాలి సో అక్కడ ఏంటి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది ఒక చాక్లెట్ కాస్ట్ టెన్ రూపీ అయితే సో మనకి టూ చాక్లెట్స్కి ఎంత ట్వంటీ రూపీస్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము మ్యాథ్స్ వస్తేనే మనం ఒక చిన్న షాప్కి వెళ్ళగలుగుతున్నాం సో నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ సో మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్గా అన్ఎడ్యుకేటెడ్ కా అంటే సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా మనకు చాలా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు సో మ్యాథ్స్ మనకు మినిమం ఇప్పుడు ఒక ఏదైనా సరే సెల్ చేయాలన్నా పర్చేస్ చేయాలన్నా కూడా వాళ్ళకి మినిమం క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి అంటే ఒక అమౌంట్ కాస్ట్ ఎంత సో ఎంత కమ్మాలి ఎంత డిస్కౌంట్ సో ప్రతి ఒక్కటి మనకి స్టడీ ఉన్నా లేకపోయినా మ్యాథ్స్ మాత్రం ప్రతి ఒక్కరికి కంపల్సరీ అయిపోయింది సార్ మన డైలీ లైఫ్లో మిగతా ఏ సబ్జెక్ట్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు మ్యాథ్స్ మాత్రమే కంపల్సరీ మన చైల్డ్హుడ్ నుంచి మనం లాస్ట్ వరకు కూడా మ్యాథ్స్ అనేది మన డైలీ లైఫ్లో వాడుతున్నాం సార్ సో మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సో మనకేంటి బేసిక్స్లో ఏముంటుంది అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ మ్యాథ్స్ అంటున్నాం అసలు అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి సో మనకి నెంబర్స్ అనేది నార్మల్గా జీరో నుంచి స్టార్ట్ అవుతాయి సో మనకి జీరో నుంచి అంటే ఇన్ఫినిటీ కానీ హోల్ నెంబర్స్ ఎక్కడ అంటాం జీరో నుంచి స్టార్ట్ అయ్యే ని హోల్ నెంబర్స్ అంటాం నేషనల్ నెంబర్స్ అనేవి తో స్టార్ట్ అయితే ఈ డిఫరెన్స్ తెలిస్తేనే మనం కాంపిటేటివ్ లో అయినా ఎక్కడైనా సరే రాయగలుగుతాం ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి అసలు లో ఉండే నెంబర్స్ ఏంటి సో హోల్ అంటే ఎక్కడ నుంచి నేచురల్ అంటే ఏంటి నెక్స్ట్ ఆపరేషన్స్ చేస్తాం అడిషన్స్ అప్రాక్షన్స్ సో ఇవన్నీ మనం చేయలు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఇక్కడే నేర్చుకోవాలి కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు ఈ బేసిక్స్ ఇక్కడ వదిలేసి సో టెన్త్ క్లాస్ వరకు అలా వస్తున్నారు అక్కడ బేసిక్స్ రాక మొత్తం బట్టి సిస్టం సిస్టమ్ అయిపోయింది సార్ సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బేసిక్స్లో మనకు అసెంబ్లీ డిసెండింగ్ ఆర్డర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ సో బార్డ్ రూల్ సో బాడ్మాస్ రూల్ అంటే ఏంటి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనకు అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇవి వచ్చి ఉండాలి సో ఇవన్నీ మనకు బేసిక్స్లో యాడ్ అవుతాయి నెక్స్ట్ సో దీస్ ఆర్ సమ్ మోర్ టైప్స్ ఇంటిజర్స్ అంటే ఏంటి ఫేస్ వాల్యూస్ అంటే ఏంటి యూనిట్స్ ప్లేస్ అంటే ఏంటి థౌజండ్స్ ఇప్పుడు ఒక నెంబర్ హండ్రెడ్ అనేది ఉంది సో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ తెలిస్తేనే మీకు అది హండ్రెడ్ ఆ థౌజండా టెన్ రూపీస్ అనేది తెలుస్తుంది సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఒక ఈక్వేషన్ చూడండి సార్ ఇఫ్ టెన్ ఎక్స్ ప్లస్ వన్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అన్నాం కదా సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు దిస్ ఇస్ వెరీ సింపుల్ వన్ అయినా కూడా ఎందుకు తెలియదు అంటే టెన్కి ఎక్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది సో రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ఇంటూ కాస్త బై అవుతుంది సో ఇవి బేసిక్స్ అనమాట ఈ బేసిక్స్ తెలిస్తేనే మనం చేయగలుగుతాము ఎక్స్ వాల్యూ ఏంటి అనేది నెక్స్ట్ ఈక్వేషన్లో చూడండి ఎక్స్ వాల్యూ సేమే వస్తుంది ఇక్కడ కూడా వన్ బై టెన్ టెన్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అన్నప్పుడు ఈ ప్లస్ వన్ అట్ వెళ్తే ఏమవుతుంది మైనస్ వన్ అవుతుంది సో మనకి ఈ కన్వర్షన్స్ అనేది తెలియాలి లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమవుతుంది రైట్ సైడ్ ఉంటే ఏమవుతుంది ఇవన్నీ బేసిక్స్ అనమాట బేసిక్స్ వస్తేనే సో మ్యాథ్స్ అంటే భయం ఎందుకు వస్తుంది అంటే బేసిక్స్ తెలియకపోవడం వల్ల జస్ట్ ఎప్పుడైతే బేసిక్స్ తరవగా నేర్చుకుంటామో మ్యాథ్స్ అనేది చాలా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా మారిపోతుంది ప్రతి ఒక్కరికి చాలా డీటైలింగ్ ఎస్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ మనం డైలీ రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటాం మినిట్స్ అంటే ఏంటి అవర్స్ అంటే ఏంటి సో చాలామంది పిల్లలు డిజిటల్ వాచ్లో చూసి చెప్పడం తప్ప నార్మల్గా అసలు అవర్స్ అంటే ఏంటి మినిట్స్ అంటే ఏంటి ఆ మినిమమ్ నాలెడ్జ్ అనేది చాలా మందికి లేదు సో వాటిపైన సో మనం ట్రిక్స్ కూడా కొంత యూజ్ అవుతుంది కాబట్టి మనం ట్రిక్స్ చెప్తాం అలాగే స్క్వేర్స్ ఎలా చేయాలి స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ సో మనం ఈ కోర్సు తీసుకు మనం ఏంటి అంటే ఒక వన్ వీక్ కోర్సు ప్లాన్ చేస్తున్నాం సార్ ఈ కోర్సులో జాయిన్ అయ్యే పిల్లలకి ఏంటంటే బేసిక్స్ చెప్తాం సో మ్యాథ్స్లో జీరో నాలెడ్జ్ ఉన్న పిల్లలు కూడా కంపల్సరీగా సో వాళ్ళు హీరో అయిపోతారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను షూర్గా చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ సో మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు సార్ మ్యాథ్స్ అంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉంటేనే ఉండదు సో మన డైలీ లైఫ్ మన చిన్నప్పటి నుంచి మన తెలియకుండానే వాడుతున్న సబ్జెక్ట్ పైన అదొక అపోహ పెంచుకుంటున్నారు అంతే మ్యాథ్స్ మనకు రాదు అనేది సో మీరు చెప్పినటువంటి వీడియో అండి రెండు సార్లు చూసి ఇందాక ఫండమెంటల్స్ అండర్స్టాండ్ చేసుకునే టెన్ ఎక్స్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ మెథడ్ లో చెప్పింది చూసారా దాన్ని టైమ్స్ పాస్ చేసి చూస్తే ఓహో ఈ లాజిక్ ని మైండ్ లో పెట్టుకుంటే మ్యాథ్స్ ఏదైనా సరే నిదానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అవగాహన అయితే వస్తుంది వెరీ గుడ్ నాలెడ్జ్ దీపికా గారు ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనంటే ప్రాసెస్ ఏంటి సో మేము ఈ వీక్ సండేలో మేము డెమో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం సార్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెమోకు అటెండ్ అయిన తర్వాత సో వన్ వీక్ కోర్స్ ప్లాన్ చేస్తున్నాం సార్ సో దాంట్లో అటెండ్ అయితే మనకు లైవ్ జూమ్ క్లాస్ ద్వారా మనము క్లాసెస్ తీసుకుంటాం సార్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సార్ సో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మ్యాథ్స్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు స్టూడెంట్స్ డెమో క్లాస్ ఫస్ట్ అటెండ్ అవ్వండి అటెండ్ అయిన తర్వాత మీకు కనుక నచ్చితే వీక్లీ వన్స్ క్లాసెస్ ఉంటాయి తర్వాత ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి సో బేసిక్ లెవెల్ క్లాసెస్ ఇదంతా బేసిక్ లెవెల్ క్లాస్ అనమాట కాబట్టి ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి లేదు డైరెక్ట్ గా త్రూ యాప్ వెళ్దాము అనుకుంటే యాప్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది డిమా్స్ యాప్ సో దానన్నా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి కోర్స్ని జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీప్ యూ సార్